పొత్తుపై తప్పుడు సంకేతాలు వెళ్ళేలా మాట్లాడొద్దని జనసేన అధినేత పవన్ కార్యకర్తలకు మరోసారి సూచించారు రాష్ట్ర అభివృద్ధికి టీడీపీతో కలిసి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు మూడు నెలలు భరిస్తే వైసీపీ పాలన అర్థమవుతోందని మరే పదేళ్ళు తిరుగు చూడాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు నేను చెప్తాను కదా తెలియజేస్తుంది పొత్తుందని రెండు వేల పద్నాలుగులో పొత్తున్న వాడిని రెండు వేల పద్మ లేదంటే లేదంటే ఈరోజు ఉందంటే ఉంది మీరు బి పార్టీ బి పార్టీ అంటే మేము ఎవరికి బి పార్టీ కాదమ్మా మేము తెలుగుదేశం పార్టీ వెనక నడవట్లేదు మన తెలుగుదేశంతో పాటు కలిసి నడుస్తున్నాం మీ గౌరవం నేను ఈరోజు చెప్తున్నాను నా అభిమానులు జన సైనికులు వీర మహిళలు నన్ను అభిమానించే ప్రజలు ఆత్మగౌరవాన్ని నేను ఎప్పుడు మీకు తక్కువ తక్కువ చేయను మిమ్మల్ని ఎప్పుడు నేను మీ గౌరవాన్ని కాపాడుతాను కథ ఈరోజు నేను కోరుకుంటుంది సభావేదికగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎల్ఐఎన్స్ తప్ప వేరే దారి లేదు ఎందుకంటే నేను మనం ఇండిపెండెంట్గా పోటీ చేసామనుకోండి ఖచ్చితంగా జనసేనకి ఓటింగ్ పెరిగింది మనకి బలం ఉన్న స్థానాల్లో ముప్పై ఐదు నలభై మేబీ కొన్ని ఖచ్చితంగా కొంత సీట్లు సంపాదించవచ్చు కానీ అది అది ప్రభుత్వాన్ని స్థాపించే అంత బలం ఉంటుందా లేదా ఆ ఛాన్సెస్ నేను తీసుకోదలుచుకోను నేను తెలుగుదేశం ఈ మూడు నెలలు నాయకులందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా వ్యక్తిగతంగా కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం సమర్థ కలిసి పనిచేద్దాం ఏ పార్టీతో కూడా మన తెలుగుదేశంతో కూడా పొరపరచాలు లేకుండా ఒకటే చెప్పాను మా నాయకులందరికీ కూడా ఎవరన్నా సరే అలయన్స్ గురించి నేను చాలా ఆలోచించే మాట్లాడే టీడీపీ జనసేన జనసేన టీడీపీ అలయన్స్ గురించి దయచేసి ఎవరన్నా సరే వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు వైసీపీకి అమ్ముడుపోయారని నేను అంటానని చెప్పి మన ఈ మధ్యలో ప్రైవేట్ మీటింగ్లో చెప్పాను ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నా ప్రజలు కోరుకుంటా ఉన్నా నేను కోరుకుంది కాదు ఇది నాకు జేజేలు కొడితే నేను ఆనందించేవాడు కదా ప్రజల్ని నిలబెడితే ఆ రోజు జేజేలు కొట్టప్పుడు నేను ఆనందిస్తాను ప్రతి ఓటర్ని జనసేన టీడీపీ కోసం నిలబడ్డ ప్రతి ఓటర్ని ప్రతి ఒక్కరిని వారి ఇంటిలో నుంచి పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి సగౌరవంగా తీసుకొచ్చి సగౌరవంగా పంపించే బాధ్యత తీసుకున్న రోజున ఆ రోజున మనం విజయ గర్వంతో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని రాష్ట్రంలో చూడబోతుంది మూడు నెలలే భరిద్దాం వైసీపీ దుష్టపాలని మూడు నెలలే భరిద్దాం తీసేద్దాం తర్వాత దశాబ్దం జగన్ మళ్ళీ కరెక్ట్ చేసుకునే వరకు అప్పుడు చూద్దాం దశాబ్దం పట్టుకు ఖచ్చితంగా నిలబడాలి లేకపోతే మీ అందరి భవిష్యత్తు నిజంగా మనం పాడైపోతున్న ఒక బాధతోటి ఆవేదన తోటి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను